భాగ్యనగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఎల్లుండి ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన నేపథ్యంలో గణేశుడి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. గంట గంటకు భక్తుల రద్దీ పెరుగుతూ ఉండడంతో సిచ్యువేషన్ను కంట్రోల్ చేయడం పోలీసులకు సవాలుగా మారుతున్నట్లుగా తెలుస్తోంది. భాగ్యనగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఎల్లుండి ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం నేపథ్యంలో గణేశుడి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. గంట గంటకు భక్తుల రద్దీ పెరుగుతూ ఉండడంతో సిచ్యువేషన్ను కంట్రోల్ చేయడం పోలీసులకు సవాల్గా మారుతున్నట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్లో భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య లైవ్ ద్వారా అందిస్తారు. అలేఖ్య, చెప్పండి, అక్కడ భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? ఈ రోజు నైట్ వరకే దర్శనం ఏర్పాట్లు అని అంటూ ఉన్నారు, మరి భక్తులు ఏం చెప్తున్నారు దానికి సంబంధించి? ఏడేడు లోకాలకు గణనాథుడి దర్శన ఉత్సవాలు ఈ రోజు ముగింపు చివరి దశ భక్తులు తరలి వస్తున్నారు. ఇంకా రద్దీ 12 వరకు అంటే విధంగా ఉంటే 12 వరకు వస్తుంది. చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ కూడా చాలా మంది భక్తులు అయితే ఆడుతున్నాయి. ఈ గణనా ఆదివారం సెలవు కావడంతో ఖైరతాబాద్ గణేశుణ్ణి దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న దృశ్యాలు హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు అర్ధరాత్రి వరకే దర్శన సమయం ఉంది అని గడువు విధించిన నేపథ్యంలో భక్తుల రద్దీ ఎక్కువగా పెరిగింది. ఈ నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం కొంచెం తోపులాట, ఊపిరాడక కూడా కొంతమంది భక్తులు భావోద్వేగానికి గురవుతున్న దృశ్యాలు, చిన్నపిల్లల్ని కూడా చాలామంది ప్రజలు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఏడుస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈరోజు అర్ధరాత్రి వరకే ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి గడువు విధించిన నేపథ్యంలో భక్తులు చాలా ప్రదేశాల నుంచి తరలివస్తూ ఉన్నారు. సో ఖైరతాబాద్ దర్శనం కోసం, ఖైరతాబాద్ గణేశుడి దర్శనం కోసం క్యూ లైన్స్ సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకించి సీసీ కెమెరా విజిలెన్స్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో భక్తులు మనం చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి క్యూ లైన్ ఏర్పడ్డట్టుగా మనకు తెలుస్తూ ఉంది సమాచారం. అక్కడ మనం లైవ్లో కూడా చూసుకోవచ్చు చాలామంది భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు స్వామిని దర్శించుకోవాలి అనే నేపథ్యంలో. కానీ అక్కడ కొంచెం ఊపిరాడక కొంతమంది భక్తులు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా భక్తులకు ఎటువంటి
ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు భారీగానే చేస్తోంది. కానీ ఈ రోజు లాస్ట్ డే కాబట్టి చాలా దూరాల నుంచి వస్తూ ఉంటారు, అలాగే సెలవు రోజు కాబట్టి ఫ్యామిలీతో అందరూ కూడా కలిసి వచ్చి ఖైరతాబాద్ గణేషుని ఒక్కసారైనా చూసుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఇదే చివరి రోజు, మిగతా మళ్ళీ చూడాలి అనుకుంటే వచ్చే సంవత్సరం వరకు ఆగాలి కాబట్టి ఇంత భారీ వినాయకుడిని దర్శించుకోవాలి అని చెప్పేసి ఒక్కసారైనా చూడాలి అనే ఉద్దేశంతో, దర్శించుకొని ఆయన అనుగ్రహం పొందాలి అనే ఉద్దేశంతో ఎంతోమంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో అక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉన్న దృశ్యాలు అయితే మనకు హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా కనిపిస్తూ ఉన్నాయి.